ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశిషులతోటి మాకు స్వామి చెప్పింది ఏమిటంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే సేవ చేయండి హలో సేవ చేయండి లవ్ ఆల్ ప్రేమ పొందండి ఆ కార్యక్రమంట వల్లంపల్లి కల్వకోట మోండ్రాపేట్ ఈ గ్రామాలకు వెళ్ళి ప్రతి నెల మొదటి ఆదివారం వారికి ఇచ్చేస్తాము అలాగే పేద యువతల వివాహ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము అన్ని భగవద్ అనుగ్రహము సత్యసేవేత సభ్యుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అయితే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఏంటిదంటే కుంట వల్లంపల్లి కల్వకోట మోండ్రాపేట్ ఈ గ్రామాలకు వెళ్ళి ప్రతి నెల మొదటి ఆదివారం వారికి ఇచ్చేస్తాము అలాగే పుస్తే మట్టి బిందె తామరము వారా అని మొత్తం అందజేయడం జరిగింది అందులో ఒక 20 పెళ్లిలకు భోజనాలతో సహా మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించినాం అలాగే ఎక్కడన్నా జరిగిన అగ్ని బాధితుల వారికి కూడా మా వంతు సహాయకంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా ఎవరన్నా మనకు కోరినారనుకోరి ఏ కార్యక్రమం అయినా కానీ మేము సత్యసాయి అభ్యాస సభ్యుల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే దానికి స్పందించింది ఇచ్చిన సభ్యుల సహకారంతో దాతల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం అంటే మాది ఏమీ లేదు అంత సత్యసాయి అభ్యాస సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం స్వామివారి అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా నేను విన్నపం చేస్తున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇప్పటి వరకు మా అభ్యాసం గ్రూప్ ద్వారా 4 మన రేణిగుంట రమేష్ గారు ద్వారా వారు 20 మా గ్రూప్ ద్వారా 4 ఇది 5వది మొత్తం ఇవన్నీ సభ్యుల సహకారంతో అందులో ఒకటి ధర్మపురలో 2 చేసినాము ఒకటి ఎలగందుల సుధాకర్ గారు వాళ్ళ అబ్బాయి ద్వారా ధర్మపురలో ఒక ఇల్లు కట్టించాము సహాయంగా నేను కూడా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను మీకు మీరు ఏదైనా కార్యక్రమం చేయాలని చెప్పి వారు అన్నారు మనం 5-10 వేలు వారికి వీరికి ఇస్తే ఏ కార్యక్రమం చేసినట్టు వారికి ఏమీ ఏర్పడదు అలాగే వారి పేరు మీద ఒక ఇల్లు కూడా కట్టించి వారికి అది కూడా ధర్మపురి రమేష్ గారి ద్వారానే మేము అక్కడ నిర్మించినాము అలాగే మా ఫ్రెండ్ ఎన్నాకల ప్రభాకర్ గారు వారి బిడ్డకు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాంటి నానా నేను కూడా ఒకటి ఇల్లు కట్టిస్తానని చెప్పన్నారు అది కూడా రమేష్ ద్వారానే ధర్మపురిలో 3 కట్టించినాము మేము గ్రూపులో 18 మంది కలిసి మనిషికి 5000 రూపాయలు మేము ఇచ్చుడు కాదు మా పిల్లలు ఇవ్వాలి అది మా పిల్లల ద్వారా అని చెప్పి ఒకటి దోనూరులో కట్టించాము మొత్తం 5 ఇప్పటి వరకు ఆ భగవంతు అనుగ్రహంతో సత్యసేవేతర సభ్యులు దాతల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించుతున్నాము ఏ కార్యక్రమం ఇప్పుడు మేము మీకు ముందున్నాము మీరు నడుపుర్రి మేము నడిపిస్తాము అని చెప్పే సభ్యులతో ఆ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ఇవి ఇచ్చినందుకు ఈ ఊరి సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అందరూ తెలుపుతున్నాం ఎందుకంటే మీరు ఈ కార్యక్రమం చేయలేకపోతే మేము ఈ సేవా కార్యక్రమం ఏమీ చేయలేకపోతుంటే కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఆ గంగారాం గారికి మరి అలాగే ఇందులో పాల్గొన్న మా మాజీ డైరెక్టర్ మరి మాజీ గ్రామ సభ్యుడు కమలకరరావు గారు మరి అలాగే మరి సింగులూరు చైర్మన్ మైపల్లెడ్డి గారు మరి అలాగే మన నూనె కుమారు మరి కుమార్ గారు శ్రీదేవి గారు మరి అలాగే
దీని విషయం ట్రస్ట్ వాళ్ళు నాకు మన మా కమలాకరరావు గారికి చెప్పిన తర్వాత ఇట్లా గంగారం మనుల్ని ఒక ఇల్లు కడతారట మరి ఒక ట్రస్ట్ ద్వారా అది ఇంతకుముందు నాలుగు ఇండ్లు కట్టిరట మనుల్ని వాళ్ళ మనూరు కాబట్టి వాళ్ళు కడతా అంటే నేనేమన్నా మన మన ఎస్సీ కాలే పూర్పల్లి సోలు ఉంటే ఇక తన పరి చూసి మనం చెప్పి ఈ పేరు సెలెక్ట్ చేసి కట్టించడం జరిగింది మరి అలాగే చాలా పూరు తను చిన్నప్పుడే పిల్లలు చిన్నప్పుడే వాళ్ళ భార్య అనిపోయింది మరి ఎస్సీ కాలు అంటే చాలా పూరు అంటే తనకి ఇల్లు అసలు ఇల్లే లేదు మంచి సెలెక్ట్ చేసి కట్టించేందుకు మరి మా గ్రామ తరఫున మీ ట్రస్ట్ వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇలాగే మరి మన మోరపల్లి వాస్తవులైన నూనె నరసింగం కుమారులు వీళ్ళు మన ఊరు మా సొంత ఊరు మా సొంత ఊళ్ళో కట్టకపోతే ఎట్టుండే ఆలోచన వారు కూడా మన గ్రామంలో నమస్కారం తెలియజేస్తూ మరి ఇలాగే మీ ట్రస్ట్ వాళ్ళు ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమం చేసుకుంటూ మా ఊరి తరఫున మీ యొక్క నా యొక్క నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. చెందిన శ్రీ సత్య సాయి అభయస్థం సభ్యులు ఫస్ట్ మొట్టమొదటి ఒక 10 మంది ఒక ఏదో ఒక చిన్న కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఏదో ఫస్ట్ మామూలుగా చిన్న చిన్న సేవ చేద్దామని చెప్పేసి మొదలై ఇప్పుడు సుమారు ఒక 100 మంది టీమ్ తోటి ప్రతి నెల దాదాపు ఒక 60-70 మందికి ప్రతి నెల కిరాణా సామాగ్రి మొత్తం కొను అంటే ఏదో డబ్బులు ఇవ్వడం కాదు సామాగ్రిని కొనుగోలు చేసి ప్యాక్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో బాగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవ చేస్తున్నారంటే నిజంగా సత్య సాయి అభయస్థం సభ్యులకు ఒకసారి మనం ఘనంగా స్వాగతం చప్పట్లు కొట్టి స్వాగతించాలి. ఇప్పటికీ ఒక ఫేస్బుక్ వేదికగా నేను ధర్మపుర నా పేరు రమేష్ నా పేరు ఫేస్బుక్ వేదికగా ప్రతి నెలకు ఒక పేద కుటుంబానికి పరోక్షంగా సాయం అందించే కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికీ ఇళ్ళుతో కాకుండా 24 ఇళ్ళు ఇప్పటికీ ఇల్లు నిర్మించడం జరిగింది. అందులో సత్యసాయి అభయస్థం వాళ్ళు కూడా తోడై వాళ్ళ తరపున ఒక 4 ఇళ్ళు ఫేస్బుక్ ద్వారా ఒక 20 ఇళ్ళు ఇంతవరకు నిర్మించడం జరిగింది. ఇప్పటికీ 1,10,000,000 రూపాయల సహాయం జరిగింది వాళ్ళ ద్వారా ఎన్ఆర్ఐ మిత్రుల ద్వారా ప్రతి నెల 1,20,00,000, 30,00,000, 50,000 వరకు సహాయం అందిస్తారు. నా అంటే నేను ఫేస్బుక్ వేదిక 6 సంవత్సరాల నుంచి చేస్తున్న చూసి ఈ సత్యసాయి అభయస్థం సభ్యులు కూడా మనకు నాకు దానిలో స్ఫూర్తినిస్తూ వాళ్ళు నన్ను ఒక మెంబర్గా నన్ను జాయిన్ చేసుకోవడం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళ స్ఫూర్తితోటి ఎంతోమంది మరింత మంది స్ఫూర్తి అవుతుంటే ప్రతి గ్రామంలో ఎక్కడి నుంచో ఎవరు వచ్చే అవసరం లేదు. ఏ గ్రామంలో ఎవరు ఎక్కడ ఎవరు బాధితులు ఉన్నారో గుర్తించి యువకులందరూ ఎంతో ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ వాళ్ళు కొంత కంట్రిబ్యూషన్ చేసుకుంటే ఇలాంటి పేదలకు ఎంతోమందికి ఇలా మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులందరూ స్పందించాలని చెప్పేసి కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ ద్వారా మొరపల్లి గ్రామంలో ఈ కల్పించినందుకు ఎంతో మేము గ్రామ ప్రజలు అందరము సంతోషంగా ఉన్నాం. వాస్తవంగా నేను ఇది ఎప్పటి నుంచో ఏదంటే నాకు వీళ్ళకు డైరీ ఫామ్ అధ్యక్షులు నడిచిన నుంచి దాదాపు 25-30 సంవత్సరాలు డైరీ ఫామ్ నడిచిన పెద్ద ఎత్తున ట్రస్ట్ అందరూ సభ్యులందరూ నాకు పరిచయం కాబట్టి నేను అడుగుతుంటే వారిని మా గ్రామంలో అన్నీ మీరు చేస్తున్నారు అన్నీ ప్యాకెట్స్ ఇవన్నీ ప్రతి నెల పంపడం ఇవన్నీ పంపుతున్నారు కదా మరి మా గ్రామంలో కూడా చాలామంది ఉన్నారు నిరుపేదలు ఒక్కసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే వచ్చినప్పుడు చెప్తాం అనుకుంటా ఇప్పుడు మన ఫామ్ బంద్ అయిపోయింది ఆల్రెడీ ఇటుకాడ సెట్లు ఇక్కడనే ఉంటున్నా ఆ శుభ సందర్భం లోపల రాజధాని సభ్యులందరూ కలిసి మీరు ఊకే అన్నారు కదా మరి అదేదో మరి ఇప్పుడు ఉన్నది ఇట్లా ప్రోగ్రామ్ వచ్చింది ఇట్లా దాత వచ్చారు మళ్ళీ మీ గ్రామ ఆస్తులే ఇట్లా చేయాలి ఎట్లా మరి ఒక మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు నేను ఇక 5-6 పేర్లు నేను సెలెక్ట్ చేసుకుంటూ ఇక గ్రామ పెద్ద ప్రథమ పౌరులు కానీ గంగారాధ గారికి మరి ఏం సంగతి ఇట్లా అడిగితే లేదు మీరు అన్నీ కరెక్టే మీరు చేసి అందరు గరీబులే కానీ వీళ్ళు పాప ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఐటీ చేస్తే బాగుంటుంది అంటే అది అప్పుడు చేసి చేయడం జరిగింది. ఇక చాలా సంతోషము ప్రతిదానికి వారు ఫోన్ చేయడము నేను స్పందించడము సమయం లేకున్నా వారి కోసం విజయం చేయడం జరిగింది దాంతో అయిపోయింది. ఇక ఇంకా విధిగా మీరు దయతరచి ఇంకా ఏదన్నా గరీబ్ ఇంకా ఏదైనా ఉన్నా కానీ మా గ్రామంకు మీ సహాయ సహకారం ఎప్పటికీ అందించాలి మేము ఎప్పటికి ఇట్లే సహాయ సహకారం మీకు కూడా అందిస్తామని చెప్పి అందరు కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నిజంగా అదృష్టం మా మూరపల్లి గ్రామంలో అటు ఇంతవరకు ఎవరు చేయనటువంటి కార్యక్రమం మొదటిసారిగా అంటే ఒక గ్రామంలో లబ్ధిదారుని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. అంటే నిజంగా నిరుపేద అనేది నిజంగా ఈ అంటే ఈ వ్యక్తిని ఎన్నుకోవడం అనేది కరెక్ట్గా ఎందుకంటే నిజంగా గ్రామం మొత్తంలో చూసుకున్నప్పటికీ కూడా తనే పూర్తిగా నిరుపేద కుటుంబం. అంటే చిన్నదానికైనా ఎంత జాగుండో ఎంత కొంత ఉన్నోళ్ళు ఉన్నారు కానీ ఇంత పూర్ణ ఫ్యామిలీ లేదు. ఇటు ఫస్ట్ సెలెక్షన్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే గ్రామంలో మీరు చాలా వరకు ఇవరకే ట్రస్టు తను నూన వెంకన్న గారు మాకు సుపరిచితులు
నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి గ్రామానికి హనుమాన్ టెంపుల్ దగ్గర మరి అప్పుడు 22,000 తోటి వారు రేకులు కూడా వేయించడం జరిగింది. అంటే వారు ఆ షాప్ ఏదైతే టవర్ దగ్గర షాప్ దగ్గరకు వచ్చినా మేము నేను సర్పంచ్ ఉండగా వారు ఇవ్వడం మరి సొంత గ్రామానికి నిజంగా సొంత గ్రామం అనేది మర్చిపోలేనిది. వారికి ఫస్ట్గా వారి తాతగారు కానీ వారి తండ్రి గారు కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి దంపతులకు కూడా భగవంతుడు ఎల్లకాలం మంచి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే గత కొన్ని రోజులుగా అంటే మీరు ధర్మపురి కానివ్వండి అక్కడక్కడ వివిధ 24 ఇళ్ళు నిర్మించడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఎవరు కూడా ఒక ట్రస్ట్లా ఉండి ఇంత మంచి కార్యక్రమాలు, ఎందుకంటే నాకు తెలిసి బహుశా నేను ఈ గ్రామంలో ఇది మొదటి కార్యక్రమం, నేను పుట్టిన నుంచి అయితే నేను చూడలే. ఎందుకంటే మీరు అలాంటి కార్యక్రమం మరి ఇలాంటి నిజంగా ఇద్దరు చిన్న పిల్లలు భార్య చనిపోయి చాలా ఇబ్బందుల్లో ఉండి మా అందరు కూడా పాపం తను సుపరిచితులు, మా సంఘంలో వారు పనిచేస్తూ ఉంటాడు, చిన్నైనా పెద్దయినా అందరం ఊరందరం కూడా సహకారం అందరం కూడా ఉంటాం. మరి ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలి. ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఇంకా ముందు ముందు ఆ సాయి భగవాన్ ఆశీస్సులు ఉండాలి. మీలాగూ ఉంటే మరి ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా నిరుపేదలకు ఇలాంటి అవకాశాలు మరి బయట ఉన్నమాట కుమారులు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, ఇతరత్ర ఎవరైనా కానీ ఒక సహాయం చేసినప్పుడు మరి నిజంగా తను చెప్పినట్టు రమేష్ గారు చెప్పినట్టు చాలామంది మిత్రులు డబ్బులు ఎన్నో వృధా చేస్తారు. మరి ఇలాంటి ట్రస్ట్కు మనం కూడా ఎంతో తోచినంత ఇచ్చినట్టయితే ఇలాంటి నిరుపేదలకు అందే విధంగా ఉంటాయి కనుక ఇలాంటి ట్రస్ట్ వారిని మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా విజయవంతం చేసినంత ట్రస్ట్ వారి సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ దంపతులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు. ఈరోజు చాలా శుభదినము, ఎందుకంటే మా పూర్వీకులు ఇక్కడ ఈ ప్రాంతాల్లో తచ్చాడిన ఏరియా ఇది. వారిని వారు ఇప్పుడు కీర్తిశేషులు అయినా కానీ వాళ్ళు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. వారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి చాలామందికి ఇప్పటి పిల్లలకు మీకు తెలియదు కావచ్చు, పెద్దవాళ్ళందరికీ వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు. నేను ఒకసారి మా పేర్లు చెబుతాను వినండి. మా మొదటి మూల పురుషుడు నూనె లక్ష్మీరాజం నీలవ్వ వారి, తర్వాత నెక్స్ట్ నూనె నరసింగం సరస్వతమ్మ, సరస్వతమ్మ చాలామందికి తెలుసు ఉంటుంది ఇక్కడ. తర్వాత తర్వాత నూనె రమణయ్య కళావతి మా మదర్ ఫాదర్. మా రెండో కాక నూనె రాజన్న విజయలక్ష్మి. అలాగే మా చిన్న కాక కూడా చాలామందికి తెలిసి ఉంటుంది ఇక్కడ ఎంగతను. నూనె సుధాకర్ ఈ మధ్యలో జరిగిపోయాడు. వాళ్ళందరి జ్ఞాపకాలకు స్మరించుకుంటూ ఒకప్పుడు మేము కూడా ఇక్కడ ఇప్పుడు ఆ బస్సు మూలమలుపులోనే మా ఇల్లు, దాదాపు ఒక ఎకరంన్నర రెండు ఎకరా ఇల్లు అది, దాంట్లో రెండు ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని ఫ్లాట్లు పెట్టేశారు కానీ ఒకప్పుడు మాకు కూడా ఇక్కడ 100 ఎకరాల ల్యాండ్ ఉండే. ప్రస్తుతానికి ఏం లేవనుకోండి ఇక్కడ. ఆ ఇంట్లో మేము చాలా మెదిలిన రోజులు, మాకేంటి మధుర స్మృతులు ఎన్నో ఉన్నాయి. అక్కడ చాలామంది తెలుసు అనుకుంటా ఇల్లు చాలా పెద్దది, రెండు ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో ఒక ముందు హోటల్ కూడా ఉండేది గంగావాణి, ఒక ఆమె హోటల్ కూడా పెట్టుకున్నారు చాలా ఇండ్లు. తర్వాత దాంట్లో ఒక జామ చెట్టు, ఒక రేగు చెట్టు, దీపాలకి రెండో ఇళ్ళు ఉంటుండే మాకు. దాంట్లో దీపాలు నూములు చేసుకునే వాళ్ళం మొత్తం, మా ఫ్యామిలీ అందరు అక్కడికి వచ్చేవాళ్ళం. ఇక అవన్నీ చాలా తీపి గుర్తులు, మధుర స్మృతులు. ఈ సందర్భంగా అవన్నీ గుర్తు తెచ్చుకునే అవకాశం కలిగింది. అయితే మా తమ్ముడు నూనె శ్రీదేవి మా శివకుమారు వాళ్ళు యుఎస్లో ఉంటారు. అయితే వారు ఈ అభయాస్తం గ్రూప్ యాక్టివ్ మెంబర్స్ అన్నట్టు. వాళ్ళు వీళ్ళు చేసే ప్రతి సేవా కార్యక్రమాలలో వాళ్ళ హ్యాండ్ ఉంటుంది. నాకు తెలిసి ప్రతి వీళ్ళు పెట్టిన ప్రతి పోస్టింగ్ కానీ ఏది అడిగినా కానీ వాళ్ళు ఇంతవరకు రిఫ్యూజ్ చేసింది లేదు, ప్రతిదానికి సహాయం చేశారు వాళ్ళు. అయితే మా మడదల వాళ్ళు ఇట్లా వీళ్ళు అభయాస్తం తరఫున ఇట్లా ఇండ్లు కూడా కట్టిస్తున్నారంటే వీళ్ళను సంప్రదించడం జరిగింది. అయితే అప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే మరి ఇక్కడ మూరపల్లి మన సొంత గ్రామం కదా, ఇక్కడ కట్టిస్తే బాగుంటుందని వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈ కమలాకరరావు గారితో ఎంక్వైరీ చేసేసి ఇట్లా గంగారాం కుటుంబం వాళ్ళు ఇట్లా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కట్టిస్తే బాగుంటుంది
అన్న ఆలోచనతో చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమిడియట్ ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత కూడా ఏమైందంటే ఈ కరోనా పీరియడ్ చేసేట్లో కొంచెం డిలే అయింది, లేకుంటే ఇది ఎప్పుడో జరిగిపోయేది. సరే ఎనీహౌ ఇప్పటికైనా ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ అభయహస్తం ఆర్గనైజర్స్ కానీ గ్రూప్ సభ్యులు కానీ చాలా కష్టపడ్డారు. కష్టపడి ఈరోజు ఈ దశకు వచ్చేసింది. తర్వాత ఈ గంగారాం కుటుంబ సభ్యులు కూడా ఈ గృహంలో సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి ఆ భగవంతుడు సత్యసాయిబాబా ఆయురారోగ్యాశ్వరులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అలాగే అభయహస్తం గ్రూప్ ఆర్గనైజర్స్ సభ్యులందరికీ నా యొక్క శుభాభినందనలు తెలుపుతున్నాను. వారు ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, వారు ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 55 కుటుంబాలకు, ఇది వయోవృద్ధులకు, ఏం అనాథ ఏం లేని వాళ్ళకు అమృత కలశం పేరిట ప్రతి ఒక్కరి కుటుంబానికి కిరాణా సామాన్ ఇస్తున్నారు. తర్వాత ఎన్నో పేద కుటుంబాలకు ఏమంటారు, పెళ్ళి అయ్యే అమ్మాయిలకు పుస్తల మట్టలు కూడా వీళ్ళు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇది 5వ ఇల్లు. ఇంకా ఇలాగ ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు చేపట్టాలని, వారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ సత్యసాయిబాబాను కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ మోరపల్లి హనుమానగుడి కూడా మా తాతగారు కట్టించారు. అది